శివం వ్యాధం. సింహరాశి వారికి ధనలాభము, అద్భుతమైన ధనలాభం. ఒక లాటరీ తగిలినట్టుగా ధనలాభం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక బలం పెరిగే అవకాశం బాగానే కనిపిస్తుంది. అకస్మితంగా ఎవరో కొత్త పరిచయాల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా సింహరాశి వారికి అర్ధాష్టమి చంద్రభావం తగ్గింది కాబట్టి పూర్తిగా శని పీడనం తగ్గడం అంటే ఒక మహాయోగం వచ్చినట్టే. అటువంటి పీడనం తగ్గడం వల్ల రాజమార్గాలు అంటే కొత్త ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. విదేశీ యానం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. అదేవిధంగా చదువు కోసం విదేశాలకు వెళ్ళే చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. అనుకున్న పని గత 2.5 సంవత్సరాలుగా ఏదైతే ఆటంకాలుగా ఆగిపోయి ఉన్నాయో అవన్నీ మళ్ళీ రీసెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పులు, అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ ఏవైతే రావాల్సిన అవన్నీ వచ్చే అవకాశం ఈ నెలలో బాగా కనిపిస్తుంది. ఏదైనా సింహరాశి వారికి ఈ నెల అద్భుతంగా ఉంది. స్థలం మార్పు, స్థానం మార్పు, యోగాలు ఇవన్నీ బాగా కనిపించే అవకాశం ఉందండి. ఇది కాకుండా సింహరాశి గౌరవం, ప్రతిష్ట ఇవన్నీ కూడా కొంత పెరిగే అవకాశం ఉంది. తీర్థయాత్ర ప్రయాణాలలో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. నూతన పరిచయాలు ఎప్పుడు సింహరాశి వారికి ఇప్పుడు ఈ నెలలో జరిగే వాటిలో మంచి యోగము, సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్ సంబంధించిన వ్యాపారం చేసేవారికి ఒక 5% లాభమే ఉంటుంది. ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారం చేసేవారికి కొంత బలహీనంగా కనబడే అవకాశం కనబడుతుంది. సివిల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, ఆర్కిటెక్చర్, డాక్టర్స్, యాక్టర్స్ వీళ్ళందరికీ కూడా కొంత లాభదాయకంగా కనబడే అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా వ్యాపారం కాకుండా వివాహాన్ని చేసే ప్రయత్నాలలో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. విదేశాల నుండి రావాల్సిన ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ వ్యాపారాలు చేసేవాళ్ళకి మాత్రం లాభదాయకంగా కనిపిస్తుంది. సింహరాశి వారికి కొంత ఖర్చు కలిగే అవకాశం ఉంటుంది. తెలియని ఖర్చు, తెలియని అంటే వచ్చిన ఆదాయం నుండి ఖర్చు పడే అవకాశం ఉంటుంది తప్ప నష్టపోయే అవకాశం ఉండదు. మంచిగా ఖర్చు పడే అవకాశం ఉంది. శుభకార్యాలు చేసే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలలో సత్ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. సింహరాశి వారు ప్రత్యేకించి సూర్య ఆరాధన చేయడానికి కానీ ప్రయత్నం చేయగలిగితే దానివల్ల కొంత రాజమార్గంలో రాజీవం పొందే అవకాశం ఉంది. కాబట్టి సూర్య ఆరాధన, ఆది చతుర్దశి స్తోత్రం చదవడం ప్రయత్నించండి. సత్ఫలితాలు అని చెప్పగలుగుతాను. శుభం వ్యాధి.